నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలు క్రీస్తునందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యనామందు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? వెరీ గుడ్, మంచిది. ప్రభు యొక్క మనము బలీయమైన రెక్కల నీళ్ళలో ప్రభు మనలందరినీ భద్రపరుస్తున్నాడు, మనందరినీ ఒకే రీతిగా పాలిస్తున్నాడు. ఆయన మాట మనల్ని బ్రతికిస్తుంది, వాక్కు శక్తివంతమైన మాట. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ చల్లని వేళ్ళలో ప్రభు యొక్క మెల్లని స్వరము మనము విని మన హృదయాలు తరింపచేసుకుందాం, పులకరింపచేసుకుందాం, ఉప్పొంగే హృదయముగా ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపుకుందాం. ఓకేనా? రండి, వాక్యంలో తనకు వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం.
మార్కు సువార్తలో 13:13 వాక్యములో మరి మార్కు గారు రాసిన సువార్తలో 13:13 వాక్యము రెండు మాటలు మనం చదువుకుందాం. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగ్రుడవైన మా తండ్రి, మహిమాన్వితుడా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, మా మంచి బోధకుడు అయి మాకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను. మీ మహిమైశ్వర్యంతో నింపండి. మీ బిడ్డలమైన మేమందరము నీ వాక్యపు వెలుగులో ప్రజ్వలింపబడే భాగ్యం మా అందరికీ దయచేయమని, మా అమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను ఆశీర్వదకరంగా మార్చమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. మీ అందరికీ మరొకసారి శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వాక్యంలో ఉన్న సత్యం చాలా గొప్పదండి. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు ఈ లోకములో మనం జీవనము, జీవన సరళి, మన ప్రయాణం, మనం నడిచే మార్గం, మనం చూసే చూపు, మన తలంపులు, మన ఆలోచన, ఇవన్నీ మనం జీవించిన దినాలన్నిటిలో జాగ్రత్తగా ఉండాలి. అది అంతము వరకు అంటే ప్రభుత్వం నడిచే మనము ఈ అంచె దినాలలో అంతము వరకు సహనము కలిగి మరి ప్రయాణం చేసే ఆ భాగ్యం. అందుకనే మార్కు గారు ఇటు రీతిగా రాస్తున్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. రక్షణ, దేవుడు మనందరికీ సమపాలుగా రక్షిస్తున్నాడు మనల్ని. ఆ రక్షణ ప్రణాళికలో అలా స్థిరపరుస్తున్నాడు. రక్షణ భాగ్యములో మనలను ఉత్తేజపరుస్తున్నాడు. ఇలా ఇలా అంచెలంచెలుగా ఉత్తేజపరుస్తున్నాడు. రక్షింపబడే మనకు, రక్షింపబడిన మనకు ఆయన రక్షణ కాపుదల, పరిశుద్ధాత్మ ఆ తాకిడిల్లో మనల్ని నిత్యము కాచి కాపాడుతున్నాడు, సంరక్షణ చేస్తున్నాడు. అది దేవుని రక్షణ. రక్షింప నేరక ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదంటాడు. విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందగగా మందంగా లేవంటాడు యెషయ ప్రవక్త. యెషయ ప్రవక్త ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడు. ఏమని, నేను రక్షించాను, నేను రక్షించాను, నేను రక్షించడానికి సమర్థులను, మిమ్మలను మిమ్మల్ని పోషించి సంరక్షించేయని కలను. అయితే మీరెలా ఉండాలి, అంతము వరకు సహనము కలిగి ఉండాలి, సహించుకోవాలి. ఈ లోకములో మనం ప్రయాణం చేసే మనము ఎలా ఉండాలంటే సహనము కలిగి ఉండాలంటున్నాడు. అంటే సహనం అంటే ఏంటి, కొన్ని వస్తూ ఉంటాయని, ఉడుదుడుకులు వస్తాయని, ఇంకా కొన్ని శ్రమలు వస్తాయని, కొన్ని శోధనలు వస్తాయని, కొన్ని ఆపదలు వస్తాయని, కొన్ని అనంతరాలు వస్తాయని, అన్నీ ఈ లోకంలో సంభవించవలసి ఉన్నాయి. కానీ ప్రభు మాట ఏంటో తెలుసా, అంతము వరకు సహించాలి అంటున్నాడు. ఎప్పుడైతే మనం సహిస్తూ ఉంటామో మనం రక్షణను మనము ఏం చేస్తామంటే కాపాడుకుంటాం. సహనం ఎప్పుడైతే మనలో ఉంటుందో శాంతి సమాధానం ఇవన్నీ మనలోనికి ప్రవేశించి మనల్ని మంచి మార్గంలో ప్రయాణింపజేస్తాయి. మంచి చెడ్డలు మనకు తెలుస్తాయి. ప్రియా నేస్తమా, ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, ఈ చల్లని వేళ్ళలో దేవుని యొక్క మెల్లని స్వరం, మెల్లనైన స్వరం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మవర్షం అలా తాకుతుంది. తొలకరి జల్లుల వలె, కడవరి వర్షము వలె మనల్ని తాకుతుంది. ఎప్పుడైతే తొలకరి వర్షాలు, కడవరి వర్షాలు పడతాయో భూమి మరి మంచి మంచి కూర మొక్కలను ఇస్తుంది, మంచి మంచి ఆహార పదార్థాలను ఇస్తుంది, మంచి మంచి ఫలవృక్షములను ఇస్తుంది. కనుక
మనం కూడా దేవుని అనుగ్రహం దేవుని రక్షణ భాగ్యం పొందిన మనం అంచెలంచెలుగా అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందటమే కాదు ఫలించాలి, విస్తరించాలి. భూమిలో భూమిపై మనము చేసే ప్రతి కార్యక్రమం దేవుని పరిమళ వాసన ఎదజల్లేటట్టుగా ఉండాలి. దేవుని నామాన్ని గణపరచువారిగా ఉండాలి, దేవుని స్తుతించువారిగా ఉండాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ ఎలా ఇచ్చాడంటే యోహాను సువార్త 3:17లో చూసుకుంటే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని అంటాడు. రక్షణ పొందుటకే గాని ఎట్లా? ఎవరు? లోకము తన కుమారుని ద్వారా, కుమారుడు ద్వారా, ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనకు రక్షణ, విమోచన, పాపక్షమాపణ ఇవన్నీ కలుగుతున్నాయి. ఎవరి ద్వారా? మనం రక్షించడానికి తండ్రి ఏం చేశాడంటే తన ప్రియ కుమారుణ్ణి పంపించాడు, మన పాపములను మన శాపములను ఇవన్నీ తొలగించడానికి, మనలను విమోచించడానికి, మన రక్షణ ప్రణాళికలో స్థిరపరచడానికి కోసం. ఆ రక్షణ భాగ్యము పొందుకున్న నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరుడు, ఆ సోదరి, మనం కొంచెము ఆగి ఆలోచించినట్లయితే ఆ రక్షణ భాగ్యము మనము ఎలాగ కాపాడుకుంటున్నాం? మనం సహనం ఉందా? దేవుని యందు మన భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? దేవునితో సహవాసం అనేది ఎలా ఉంది? ఎలా ఉంది? ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఒక్కసారి మనం ఆగి ఒక్కసారి ఆలోచించినట్లయితే మన రక్షణ భాగ్యాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? సహనంతో ఆ రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? అందుకే భక్తులు అంటారు, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఉగ్రతను ఎలా తప్పించుకుంటాం? ఉగ్రతను ఎలా తప్పించుకుంటారు? రక్షణ పోగొట్టుకుంటే మనకు వచ్చేది ఉగ్రత. అది మీనింగ్. మనం కనుగొనాల్సిన విషయాలు ఏంటంటే రక్షణ ఎప్పుడైతే మన నుంచి వెళ్ళిపోతుందో మన మీదకి ఉగ్రత వస్తుంది. ఇది అసలు విషయం. ఆ నోవాకు చూసినట్లయితే ఆయన ఒక రక్షణ ఓడను సిద్ధం చేసి తన కుమారులను, కుమార్తెలను, తన భార్య, యనమండుకురు ఆ ఓడలో, రక్షణనే ఓడలో స్థిరపరిచాడు దేవుడు. వారు ఏం చేశారంటే ఆ జల ప్రళయంలో ఆ సహనము కలిగి వారు ఆ ఓడను సహనముతో కట్టుకున్నాడు. ఎంతోమంది ఆనాడు దినాలలో ఉన్న ప్రజలు ఎంతో వేళన చేసి ఉండవచ్చు, ఎంతో వెగతాళి చేసి ఉండవచ్చు, అయితే వాళ్ళు సహనము కలిగి రక్షణ ఓడను సిద్ధం చేసుకున్నాడు. దేవుడు ఏమైతే చెప్పాడో దానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యాల గ్రంథంలో 16:30లో నా నామమునే, ఈ నామమునే మనము రక్షణ పొందవలేను, ఈ నామమునే మనము రక్షణ పొంద. ఏ నామం అది? యేసు నామం. యేసు అనగా రక్షకుడు. యేసు నామములో మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. నోవాహు ఓడను కట్టుకొని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మనం కూడా దేవునితో పెనుగులాడి రక్షణ కాపాడుకోవాలి. రక్షణ, దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనము కాపాడుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సంగమా, దేవునితో పనివేసుకోబడిన ఓ నా ప్రియ దేవుని ప్రజలారా, మనం ఎంతకాలము దేవునితో ప్రయాణం చేస్తున్నామో, ఎంతెంత గొప్ప కార్యాలు మనం చేస్తున్నామో ఇవన్నీ ఆలోచించి మనము ఆలోచించినట్లయితే ఈ విషయాలు ఆన్సర్ మనకు దొరుకుతుంది. మన రక్షణను మనం కాపాడుకుంటే గొప్ప కార్యాలు చేస్తాం. మన రక్షణను నిర్లక్ష్యం చేస్తే మనము ఉగ్రత పాలైపోతాం, శాపానికి గురి అయిపోతాం. ఇది మార్గం. మన ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ మాటలో ఉంది, ఆయన నామములో ఉంది, ఆయన నామములో స్వస్థతలు ఉన్నాయి, ఆయన నామం ఉచ్చరిస్తే దెయ్యములు పారిపోతాయి. దేవుని ప్రణాళిక అది. యేసు నామము ఉచ్చరించుకనే మహిమైశ్వర్యము అక్కడ ప్రజ్వలింపబడుతుంది, వెలుగు ప్రజ్వలింపబడుతుంది. కనుక రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం, ఆత్మరక్షణ. ఈ ఆత్మకు రక్షణ ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా,
గొప్ప కార్యాలు చేస్తాం. ఈ నామమూలనే మీరు రక్షణ పొందిన వారై ఉంటారని మొదటి కోరింది 15:2 లో ఉంటుంది. ఈ నామమూలనే మీరు రక్షణ పొందువారై ఉన్నారంటారు అపొస్తలుని పౌలు గారు. ఏ నామం? యేసు క్రీస్తు ప్రభులవారి నామం, యేసు శక్తిగల నామం. ఆ యేసయ్య నామంలో శక్తి ఉంది, రక్షణ ఉంది, విమోచన ఉంది, పాప క్షమాపణ ఉంది. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొంది జీవిస్తూ ఉంటారో వారి చుట్టూ రక్షణ కవచం పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే రోమా 11:12 వారి తొట్టిపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగను. నీకు ఇచ్చిన రక్షణ భాగ్యం నేను నిర్లక్ష్యం చేసినట్లయితే అన్యులకు ఆ రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడంట. అన్యులు చూసారు, అన్యులు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు పోగొట్టుకున్న రక్షణని మనము అన్యులుగా ఉండి మనం సంపాదించుకున్నాం. వారు అనగా ఇశ్రాయేల్ జనాంగం, నిబంధన జనులు. నిబంధన జనులు తొట్టుపాటుతో మరి దేవుణ్ణి మరి విడిచిపెట్టుబడేశారు, దేవుణ్ణి ధిక్కరించేశారు. వారు పోగొట్టుకున్న రక్షణ మనం సంపాదించుకున్నాం. క్రీస్తు యేసు ప్రభుల వారి ద్వారా మనం సంపాదించుకున్నాం. దేవుని కుమారుడి ద్వారా మనం సంపాదించుకున్నాం. అందుకనే ఈ రక్షణను మనం చేయాలంటే అంతము వరకు సహించుచూ మన రక్షణ పొందిన వారిం కాబట్టి ఈ రక్షణను కాపాడుకోవాలి. అది దేవుని యొక్క వాక్య స్పిరిట్. వాక్యము ప్రజ్వలింపబడుతుంది, వాక్యములో ఉన్న సారాంశం మనము ఎంతకాలము దేవుని రక్షణ ప్రణాళికలో స్థిరముగా ఉన్నట్లయితే మనము ఆశీర్వదించబడతాం, మనము దీవించబడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే మొదటి దశలోనికి రచన పత్రిక 5:8 రక్షణ, ఇంత గొప్ప రక్షణ అంటాడు. అంత మాత్రమే రక్షణ నిరీక్షణను శిరస్థానమును పొందుతుందట. శిరస్థానం రక్షణ నిరీక్షణ అను శిరస్థానం మనకు కలుగుతుంది, మనకు కలుగుతుందండి. అయితే ఇక్కడ మనం చూసినట్టు మొదటి తిమోతిలకు రాసిన పత్రికలో, మొదటి తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుని పౌలు గారు మనుషులందరూ రక్షణ పొందవలేను. మనుషులందరూ ఏమవ్వాలి? ఉండాలి, రక్షణ పొందాలి. ఎట్లా ఎట్లా పొందాలి? దేవుని నమ్ముకోవాలి, ఆయనను ఉన్నవాడు అనువాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని నమ్ముకోవాలి. నమ్ముట నీ వశమైతే సమస్తము సాధ్యము అని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. నమ్మిన వాడు బాప్తిస్తం పొందును, నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వాడికి నమ్మని వారికి శిక్ష విధించబడును. అదే ఉగ్రత. శిక్ష అంటే ఉగ్రత. కనుక ప్రియ నా ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అంటాడు. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం అని మొదటి పేతురు పత్రికలో 2:2 వాక్యాలలో 2:2 ఈ మాట ఉంటుంది. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము మనం ఏం చేయాలి? ఎదగాలి. రక్షణలో విమోచన మనకు కలగాలి, ఆత్మరక్షణ మనము అనుగ్రహించబడాలి, ఆత్మరక్షణ పొందాలి, ఆత్మరక్షణ పొందాలి. అప్పుడు మనకు ఎలాంటి ఏమి వచ్చినా మనకి ఏం సంభవించవు. అయితే ఇక్కడ రక్షణ వస్త్రములను, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు అంటాడు యెషయ. యెషయ గ్రంథము 61:10 మనందరికీ దేవుడు అంట రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడంట. ఆనాడు అవ్వాదముల దగ్గరికి వచ్చి వారికి కూడా రక్షణ వస్త్రం ఇచ్చాడు, తెలుసండి. ఆనాడు పొదలో ఉన్న ఆ యొక్క పుట్టిలు యేసు ప్రభుల వారికి సాదృశ్యం, ఈనాడు యేసు ప్రభువుకు సాదృశ్యం. మనం రక్షణ ఎవరి ద్వారా వస్తుందంటే ప్రభువైన క్రీస్తు ద్వారా.
మన యేసు ప్రభు ఆయన ప్రియ కుమారుడైన క్రీస్తు ఆ వాత్సల్యం ద్వారా మనకు రక్షింపబడుతున్నాం మన సొంత భక్తి లేదు మన సొంత ఆలోచన లేవు క్రీస్తులో ఉన్నటువంటి ఆ మహిమైశ్వర్యం ద్వారా క్రీస్తు ప్రేమను బట్టి మనం రక్షింపబడ్డాం రక్షణ ప్రణాళికలో మనలో నిలిపిన దేవుడు ఆయనే నజరేయుడైన యేసు నజరేయుడైన యేసు ఆ నామములో ఉంది రక్షణ ఆ నామములో ఉన్నవి స్వస్థతలు ఆ నామములో ఉన్నవి దయ్యములు పారిపోయే అనుభూతి పారిపోయే శక్తి ఉంది శక్తిగల నామం యేసయ్య నామం యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు రక్షణ కవచం ఉంటుంది విమోచింపబడిన వారు మనం రాజులైన యాజక సమూహమై ఉన్నాం మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు రక్షింపబడిన వాళ్ళు ఎప్పుడు కూడా పరిమిళిస్తూ ఉంటారు సింహముల వలె ధైర్యంగా ఉంటారు అది రక్షింపబడిన వారి యొక్క టాలెంట్ రక్షింపబడిన వారి యొక్క విమోచన మహిమైశ్వర్యము అది అది అందుకనే వారు ధైర్యం ఉంటారు అందుకే దానియేల గ్రంథములో ఆ షడ్డక్ మెస్సెక్ అబెద్నగోలు రక్షింపనేర మా ప్రభువు సమర్థుడు అన్నాడు మమ్మల్ని రక్షించడానికి ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు రక్షించే మా దేవుడు సమర్థుడు సమర్థుడు అన్నారు చూసారా సింహం బోళ్ళలో దానియేలు లేస్తే సింహం బోళ్ళ నోళ్ళను మూపించే దేవుడు రక్షించడానికి సమర్థుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు మన దేవుడు ఆయన నమ్ముకోవటమే మన కర్తవ్యం నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడు నమ్మని వాడు శిక్ష విధించబడు ఉగ్రత ఎవరికి వస్తుందంటే దేవుని నమ్మని వారికి వ్యతిరేకంగా ఉన్నవారికి దేవునికి వ్యతిరేకంగా ఉంటారే వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తుంటారే వారికి శిక్ష వారికి ఉగ్రత వారికి ఏ తెగులైనా వారికి కరోనా అయినా సరే ఏది అయినా సరే కనుక దేవుని సొత్తైన నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ మంచి సల్లని వేళలో ఆనాడు దినములలో అవ్వ ఆదాముల దగ్గరికి దేవాతి దేవుడైన యెహోవా వచ్చి సల్లని వేళలో మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు రక్షింపబడిన వారలారా రండి ప్రభుతో ఆ రక్షణ పరిమళం ఎదజల్లండి దేవుణ్ణి ఎలిగెత్తి స్తుతించండి స్వార్త ప్రకటించండి ఎవరైనా ప్రకటించవచ్చు సువార్త ఎవరైనా స్తుతించవచ్చు సువార్త రక్షింపబడిన వారందరికీ దేవుడు ఆ అభిషేకము వారి నందరిని దేవుడు అభిషేకించాడు అయితే అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును రక్షణ పొందును అంతము వరకు సహించాలి శ్రమలు ఇచ్చిన దూరంగా పోకూడదు దేవునికి హింసలు కలిగినాయని దేవుణ్ణి ఇబ్బంది పరచకూడదు ఏమి దేవుడు అనకూడదు దేవుడు సర్వాంతరామి దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు విమోచన కర్త మన ప్రాణ ప్రియుడు మన జీవనదాత మన జీవాత్మ ఆయనే మనల్ని రక్షించడానికి సమర్థుడు మన దేవుడు సమర్థుడండి కనుక ప్రియ దేవుని పిల్లారా ఆయనలో రక్షణ ఉంది యెహోవాయే రక్షించువాడు విమోచించువాడు ఆయన ప్రేమించి మనలను తన ప్రియ కుమారుని పంపించి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిమైనప్పుడు మనలను రక్షించాడు ఆ రక్షణను జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి నావాహు వడకట్టుకొని తన కుటుంబాన్ని కాపాడుకున్న రీతిగా కోడి తన పిల్లలను రెక్కల కింద కాపాడుకున్న రీతిగా ఆయన రెక్కల కింద మనలను భద్రపరుస్తున్నాడు రక్షింపబడిన వారికి ఎంత భాగ్యం రక్షణ పొందావా సిస్టర్ రక్షణ పొందావా సోదరుడా నువ్వు రక్షణ పొందితే దేవుని సొత్తైన ప్రజానీకంలో చేరిపోయావు గుంపులో చేరిపోయావు పరిశుద్ధుల గుంపులో నీవు ఐక్యమైపోయావు సహవాసములో చేరిపోయావు ఇక దేనికి నువ్వు భయపడవలసిన పని లేదు కానీ నీ రక్షణ అంతము వరకు సహించుకుంటూ కాపాడుకోవాలి రక్షణ ఇది దేవుడు ఈనాడు ఈ దినములో మనకు నేర్పించిన ఈ యొక్క పాఠం కనుక నీ రక్షణ నేను కనులారా చూచి తిని అని లోకసువార్త 2:30లో దేవుడు మాట్లాడుతాడు
ఏమనే నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని మన రక్షణ దేవుడు చూడాలి కన్నులారా చూసి బల నా ప్రియ కుమారుడా నా కుప్ప నా ప్రియ కుమార్తె అని ఇలా ఎత్తుకుంటాడు మనల్ని ముదిని వచ్చే వరకు ఎత్తుకునేవ దేవుడు ముద్దు ఆడుతాడు సంకనేసుకొని రక్షింపబడిన వారి భాగ్యం ఇది అట్టి భాగ్యం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందామండి తల్లు వంచండి కడులు మూయండి ప్రార్థన చేసుకుందాం మహాగణుడైన తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం చల్లని వేళలో ఈ మెల్లనైన స్వరము మాకు వినిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాయన మా అందరి హృదయాలు ఇలా తెరిచినందుకు మీకు కృతజ్ఞతలు ఆనాడు మీరు ఏర్పాటు చేసుకుని రక్షించిన బిడ్డలందరినీ అందరితో సమలికాలకంగా మమ్మల్ని కూడా ఇటు రీతిగా రక్షించి నీ సన్నిధిలో నిలిపినందుకు కృతజ్ఞతలు మా రక్షణను మేము నిర్లక్ష్యం చేసుకోకుండా నాయన మేము సహనం వహించి అంతం వరకు సహించుకుంటూ నీలో జీవించు భాగ్యము రక్షణ కాపాడుకునే భాగ్యము మాకు కూడా దయచేయండి మీరే కాపాడే దేవుడు మమ్మల్ని సంరక్షణ చేసి దేవుడు మీరే మా సమస్తం సమస్తము మీరే కలిగి ఉన్నదంతా మీ ద్వారానే కనుక మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నాయన నీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని నిలిపినందుకు మీ సన్నిధిలో మమ్మల్ని నిలిపినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను కూడి చేరి వచ్చిన బిడ్డలందరూ దీవించండి ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి ఆశీర్వదించండి వారి బిడ్డలు నాయన మంచి మార్గంలో ప్రయాణం చేయటానికి కృప అనుగ్రహించండి ఎలాంటి లేకుండా సాతాను శోధన ఎలాంటి లేకుండా చేయండి చీకటి అంధకార శక్తులను లయించామని ఈనాటి దినమున ఈ వాక్యమును ప్రజలింపచేయమని నలుదిక్కులో యాపింపచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ ఇవ్వండి మీ అందరికీ వందనాలు ప్రైజ్ లార్డ్